స్తోత్రం కలుగునుగాక. కృపావాక్యం వింటున్నా ప్రియమైన పిల్లలందరకు నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మనకి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగ్నుడు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను నాయన. ఇదిగో తండ్రి, నీ పరమ మాటలు, నీ పరమ రహస్యమైన జ్ఞానము మాకు దయచేయండి. నీ వాక్యాన్ని ప్రభువా అందించడానికి, తిలకించడానికి, వివరించడానికి తగిన శక్తి, జ్ఞానము, బలము దయచేయండి. మీ కృప వలన మాత్రమే పొందుకోగలము నాయన. మా బలము చేత మేము పరిగెత్తలేము ప్రభువా, మా ఇటు చేత మేము యుద్ధము చేయలేము. మిమ్మల్ని కలిగి మీతో నడిచినప్పుడే మేము ఏదైనా జయించడానికి మీ కృప మాకు దొరుకుతుందని అయ్యా ఇదిగో తండ్రి నీ వాక్యం ద్వారా తెలుసుకోవడానికి సహాయం చేయండి. మీ నామఘనతలు హెచ్చించి బలపరచమని, కృపావాక్యం వింటున్న పిల్లలందరి కొరకు ప్రార్థన చేసే కృప నాకు దయచేయమని క్రీస్తునామలు అడుగు వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రసంగి గ్రంథము 7:23 నుండి చదువుకుందాం. ఇదంతయు జ్ఞానము చేత నేను శోధించి చూచితిని, జ్ఞానాభ్యాసము చేసుకుందనని నేను అనుకుంటుంది, కానీ అది నాకు దూరమయ్యను. జ్ఞానం అంటే సొలొమోను ఈ ప్రసంగి రాశాడు. ప్రసంగి అంటేనే సొలొమోన్. ఈ సొలొమోను చాలా జ్ఞానవంతుడని దేవుడే చెప్పాడు ఆయనకి. ఆయనకు వాగ్దానం ఇచ్చినప్పుడు, సింహాసనం ఎక్కినప్పుడు, నీ తండ్రికి ఇచ్చే సింహాసనం నీకు ఇస్తూ ఉన్నాను, నీకేం కావాలో కోరుకోమని ప్రభు అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన అడిగాడు కదా, ఇంత గొప్ప వాత్సల్యం నా మీద చూపావు, నా తండ్రి సింహాసనం నాకు ఇవ్వబోతా ఉన్నావు, నేను అల్పుడని ఎంతో ఆశ్చర్యమైన సంగతి మీరు చేస్తున్నారు, నాకు ఇంకా ఏమి అక్కర్లేదు, ఈ ప్రజల్ని వేలటానికి అప్పగిస్తున్నావు కదా, నడిపించడానికి జ్ఞానము కావాలయ్యా నాకు, ఈ ప్రజల్ని ఎలా నడిపించాలో నాకు జ్ఞానమేమి అని అని చెప్పి అడిగినప్పుడు సొలొమోనుకి దేవుడు ఉచితముగా ఆయన ప్రేమతో, లోకము పుట్టినది మొదలుకొని సొలొమోనుకున్నంత జ్ఞానము ఎవరికి లేదు, ఇంకెవరికి ఆయనకున్నంత జ్ఞానము ఎవరికి ఇవ్వడం అని బైబిల్ చెబుతుంది. అయితే ఇంత జ్ఞానము గలవాడు అనుకుంటున్నాడు, ఇదంతయు జ్ఞానము చేత నేను వివరించగలను, లోకమంతటిని జల్లిడేయగలను, నా జ్ఞానముతో తెలుసుకోగలను అనుకున్నాడట. వాక్యం అలాగలేదు, వాక్యం వేరు, మరి ఆయన అనుకున్నది వేరు. దేవుడు జ్ఞానం ఇచ్చాడు కనుక నేను ఏదైనా జ్ఞానముతో తెలుసుకోగలను అనుకున్నాడు. దేవుడు అంతా నాకు తెలుసు అనుకుంటే నీకేమి తెలియదని దేవుని వాక్యం చెప్తా ఉంది. నీ జ్ఞానముతో నువ్వేమి వడకట్టలేవు, అరికట్టలేవు. దేవుడిచ్చే జ్ఞానము నీలో ఉండి దేవుడు నీకు ఇస్తేనే ఆ జ్ఞానం గ్రహించగలం. ఆయన అంటున్నాడు కదా, నేను శోధించి చూచి తిని జ్ఞానాభ్యాసము చేసుకుందునని నేను అనుకుంటుని, కానీ అది నాకు దూరమయ్యను. కొన్ని విషయాలు జ్ఞానముతో అభ్యాసం చేసుకొని నడుచుకోవాలి, తెలుసుకోవాలి, మరి నేను జ్ఞానముతో ఏదైనా కనుగొందును అనుకున్నాడట. కానీ ఆయనకి దూరం అయిపోయిందంట, అంత జ్ఞానవంతుడికే దూరం అయిపోయిందట. ఇక్కడ ఎందుకు చెబుతున్నాడంటే, ఆయన ఈ మాట చాలామంది స్త్రీలతో ఆయన వివాహం చేసుకున్నాడు. చాలామంది స్త్రీలు ఉన్నారు, స్త్రీలందరూ రాజకుమార్తెలే, అయితే అందరూ అంత జ్ఞానవంతుడు, సుందరవరుడు, మరి రూపవంతుడు కనుక సొలొమోనుకి నా కుమార్తెనిస్తే నాకు అల్లుడై ఉంటాడని ఆశతో రాజకుమార్తెలను తెచ్చి ఆయనకి వివాహం చేసినట్టుగా, మరి జరిగించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ స్త్రీలందరితో చాలా భారంతో కూడినటువంటి కాపురం చేస్తానికి సొలొమోను జ్ఞాని స్త్రీల వలయములో పడిపోయినట్టుగా వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. అందుకని లోకములు ఎన్నో అరికట్టగలిగాను కానీ ఈ స్త్రీలలో ఈ వలను జయించలేకపోయానని రాశాడు. అందుకని ఆయన అంటున్నాడు కదా, సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నది, దాని పరిశీలన చేయగలవాడెవడును, వివేచించుటకు పరిశోధించుటకు జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతుల యొక్క హేతువులను తెలుసుకొనుటకు భక్తిహీనత బుద్ధిహీనత అనియు, బుద్ధిహీనత వెర్రితనమనియు,
గ్రహించుటకు రుడి చేసుకొని నా మనస్సు నిలిపి తిని ఎప్పుడో స్త్రీల వలయంలో పడిపోయినాక, ఇదిగో ఆ స్త్రీల వలయం అంటే మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్క స్త్రీ, మా రాజుగారు, మా నాన్నగారు కూడా రాజేనండి, రాజుగారు అల్లుడని వారు అందరూ తెలుసుకుంటారు. మా నాన్నగారు ధ్వజస్తంభం ఎత్తుతున్నారు, అన్య దేవత గుడులు కట్టుతూ ఉన్నప్పుడు మీరు కూడా అక్కడ వచ్చి ఒక్కసారి నిలుచుంటే చాలు, వారితో కలిసి ఉంటే చాలని ఒక్కొక్క స్త్రీ వాళ్ళందరూ అలాగా వంచేసినట్టు బైబిల్లో మనకు వాక్యాలు, రుజువులు ఉన్నాయి. అయితే అలా రుజువు చేసుకుంటా పోతే ఈయన అనుకుంటున్నాడనమాట, సత్యమైనది బహు దూరముగా ఉంది, సత్యమైనది దూరముగాను బహు లోతుగా ఉన్నది. సత్యమైనది లోతుగా ఉందట. భక్తిలో ప్రార్థనకు వెళ్ళగానే సత్యంలో ఉన్నట్టు కాదు, మీటింగులకు వెళ్ళగానే సత్యంలో నడిచినట్టు కాదని ఈ మాటను బట్టి మనం తెలుసుకోవాలి. బహుదూరముగా ఉందట. దేవుడు ఆయనకి ఇచ్చిన జ్ఞానంతో రాస్తున్నాడు. నిజంగా సత్యం తెలుసుకోవాలంటే చాలా లోతుగా ఉంది, చాలా దూరంగా ఉంది. అందులో నడిచిన వారే గొప్పవారు, అది కనుగొని వారే గొప్పవారు, దాన్ని గ్రహించిన వారే అందులో నడవగలరు అని చెప్తా ఉంది. అవలేలుగా నేను బైబిల్ చదవగలను, నాకు ఈ వాక్యం అంత వచ్చు, నాకు అంత తెలుసు అనుకుంటున్నాము మనం. చాలా అజ్ఞానము ఆ మాట, చాలా గుడ్డితనం కలిగిన మాట, చాలా అజ్ఞానమైన మనస్సు అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే అంత ఎవరికి ఇవ్వలేదు ఏసయ్య గని. ఏసయ్య చేతిలోనే ఆ గని ఉంచుకున్నాడు, ఏసయ్య చేతిలోనే ఆ గని దగ్గరుంచుకున్నాడు. ఎవరికి పూర్తిగా గని ఎవరికి ఇవ్వలేదు, ఏ దాసుడికి ఇవ్వలేదు. ఏ దాసుడికి ఇచ్చినా, ఏ దాసురాలకి ఇచ్చినా, వాళ్ళ కొల చొప్పున, ఆయన కొల చొప్పున, ఆయన పిడికిడిలో ఎంత వస్తుందో, ఎంత ఇవ్వాలో, ఎంత సామర్థ్యం ఇవ్వాలో, వారికి ఆ గనిలో నుంచి కొంచెం తీశాడో, ఎక్కువ తీశాడో, పిడికిడి నిండా తీశాడో, అది ఇచ్చాడు. గని ఆయన చేతిలో పెట్టుకున్నాడు. నువ్వెన్ని ఆటలాడినా, ఎన్ని ఉచ్చులేసినా, ఎన్ని రకాలుగా నడిచినా, ఆయనను దాటిపోవటానికి ఎవడు చాలనే చాలడు. సత్యం అనేది, మరి న్యాయం అనేది బహు లోతుగా దూరంగా ఉంది. కనుక మనం ఎంత ఆలోచించాలో ఇక్కడ చూస్తే కూర్చొని మనం ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించి ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు కదా, ఏమంటున్నాడంటే లోతుగా ఉంది, దాని పరిశీలన చేయగలవాడెవడు, దానిని పరిశీలన చేయగలవాడెవడు. పరిశీలన చేస్తే అది దొరుకుతుంది, లోతుగా వెదికితే దొరుకుతుంది. అడుగుడి మీకు ఇవ్వబడను, వెదుకుడి మీకు దొరుకును అంటున్నాడు మత్తయి సువార్తలో. మనం వెతుకుతున్నామా? వెతుకుతున్నామంటే దొరుకుతుంది ఏదో ఒక రోజున, ఆలస్యంగా దొరుకుతుంది, తొందరగా దొరికేది కాదు. సత్యము, న్యాయము, యథార్థము లోతుగా ముందడుగు వేసి పరిశీలన చేసుకుంటేనే వాటిని అందుకోగలమని సొలొమోను జ్ఞాని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అందుకని మరి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, జ్ఞానాభ్యాసము చేయుటకై సంగతి యొక్క హేతువులను తెలుసుకున్నటకు భక్తి హీనత బుద్ధిహీనత అని, బుద్ధిహీనత వెర్రితనమని గ్రహించుటకును రుడి చేసుకొని నా మనస్సు నిలిపితిని. నా జ్ఞానంతో నేను ఏదైనా తెలుసుకోవచ్చు అనుకున్నాను, నా జ్ఞానం చొప్పున నడుచుకుంటే నేను ఎక్కడికైనా వెళ్ళి తిరిగి రాగలను, ఏదైనా జయించగలను అనుకున్నాను. కానీ నాలో నా జ్ఞానము నాకు వెర్రింత కలిగించింది, నా బుద్ధిహీనత వలనే నా జ్ఞానము నాకు వెర్రింతలు కలిగింది. నా బుద్ధిహీనత, నీలో కూడా బుద్ధిహీనతగా ఉండి భార్య వైపే తిరిగి భార్య మాటకు లోబడి భార్య అన్యాయం చెబితే అన్యాయానికే ఓటేసి న్యాయాన్ని విడిచిపెట్టి దేవుని ప్రజల్ని దేవుని త్రోవలో నడపకుండా ఎక్కడో అన్యాయమైన త్రోవలో నడుస్తున్నావేమో. అయితే ఈ విషయంలో చాలా గమనించాలి. ఒక్కొక్కరు తల్లి మాటే బిడ్డలు నమ్ముతారు, ఒక్కొక్కరు బిడ్డ మాటే తండ్రిని నమ్ముతాడు. ఇలాగున్నారు, దేవుని మాట వినాలి, దేవుని సత్యం ఉందో, బిడ్డ మాటలో సత్యమో, తల్లి మాటలో సత్యమో, భార్య మాట సత్యమో, ఏది నిజమో వాక్యము చేత మనం దేవుణ్ణి అడిగి ఆ జ్ఞానము పొందాలి. అప్పుడు అది నిజం అనుకోవాలి,
అంతేగాని మన సొంతగా మన బిడ్డ చెప్పింది మంచిది, మన ఇంట్లో మనుషులు చెప్పారే మనకు మంచిది అని ఆలోచించకూడదు. ప్రభు మాట చొప్పున ఆయన వాక్యములు ఏముందో అర్థం చేసుకొని నడవాలని ఆయన నేర్పుతూ ఉన్నాడు ఈరోజు మనకి. అందుకని ఇంకా అంటున్నాడు కదా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను, అది వలలను వలల వంటిదై ఉరుల వంటిదై మనసును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన అంటున్నాడు కదా, స్త్రీలను జయించలేకపోయాను, స్త్రీల మాటలకు లోబడిపోయాను కనుక నేను ఒకటి కనుగొంటున్నాను. ఆయన అంటున్నాడు, ఏం తెలుసుకున్నాడంటే మరణము కంటే ఒక బలమైంది ఉంది భూలోకములో అంటున్నాడు. ఏమంటున్నాడంటే 26వ వచనం మనం చదువుకున్నప్పుడు ఖచ్చితంగా చూడాలి, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఒకటి భూలోకములో ఉంది, దానినే నేను గ్రహించలేకపోయాను. అది ఈనాడు నేను పడిపోయి తిరిగి లేచినాక గ్రహించాను, దెబ్బతిన్నాక తెలుసుకుంటాము ఎవరమైనా. ఒకసారి తన్నులు తిన్నాకో, ఒకసారి దెబ్బతిన్నాకో, ఒకసారి మరి ముందుకు పడినాకో అప్పుడు తెలుసుకుంటాం. అలాగే ఈయన అంటున్నాడు, మరణమే గొప్పదనుకున్నాను, మరణమే దుఃఖకరం అనుకుంటున్నారేమో, మరణమే మరి వేతనా స్థలం అని మీరు అనుకుంటున్నారేమో. బ్రతికుండగానే వేతనా స్థలములో స్త్రీలతో ఎంతో వేతన దుఃఖము వలయములో పడిపోయాను నేను అని ఒప్పుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడను, అది వలల వంటిదై స్త్రీలలో నేర్చుకున్నది. స్త్రీల మాటలతో పడిపోయిన సంగతి హృదయానికి గుచ్చుకొని అర్థమయ్యి వేదన చెంది దుఃఖపడి ప్రభువు దగ్గర పశ్చాత్తాపడి తిరిగి లేచినాక ఈ ప్రసంగిలో రాస్తా ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఆయన అంటున్నాడు ఏమంటున్నాడంటే వలల వంటిదంట, వలల వంటిది, అది వలల వంటిదై ఉరులు వంటిదంట. స్త్రీ అబద్ధము చెప్పినా అది గోడగట్టినా దాని మాట నిజం అని చెప్తారని చెప్తుంది బైబిల్లో. ఎందుకంటే అది వలల వంటిదట, చిక్కులు పెడుతుంది. ఆ సంసారం చేసే కాపురంతో ఎన్నో చిక్కులు పెట్టేటప్పుడు స్త్రీలు చాలామంది పురుషులను ఇబ్బంది పెట్టేవారు కూడా ఉన్నారు. మనం చాలా విషయాల్లో కుటుంబాల్లో నెమ్మదిలేని కుటుంబాల్లో తల్లి మాట పిల్ల మాట సమాధానం లేక కుటుంబాలు వెర్రితనముగా రోడ్డులు పాలైపోయి ఆత్మీయ స్థితి కోల్పోయి ఆ స్త్రీ వంగక లోబడక కుటుంబాన్ని కట్టుకోలేని స్థితిలో ఉండటం వల్ల అది వలల వంటిది అంటున్నాడు. ఆ వలలో పడిన వారు ఎవరునూ బయటకు రారు. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం చూస్తున్నాం బైబిల్లో, ఇంకెన్నడూ బయటకు రాకుండా ఢిల్లీలో చేతిలో పడిపోయినాక మరి ఆత్మీయ స్థితిని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని ఆ స్త్రీ వలల వంటిదని జ్ఞాని అయిన సొలొమోను మనకు నేర్పుతూ ఉన్నాడు. ఏ స్త్రీ అయినా ఈ వలలాగా ఉంటే దేవుని రాజ్యం లేదు, ఏ స్త్రీ అయినా ఉరిలాగా ఉంటే భర్తకు ఉరిలాగా బిడ్డలకు ఉరిలాగా బోనులాగా ఆ ఇంటికి శ్రమలు ఆ ఇంటిలో దుఃఖములు ఆ ఇంటిలో శాంతి సమాధానం ఉండదని దేవుని వాక్యం చెబుతుంది. ఇంటిని జ్ఞానవంతురాలు బైబిల్లో ఉంది, ఇల్లు కట్టుకొనును. అయితే ఈ స్త్రీలలో ఆయన పడిన పాటుల్లో మనం చెప్పుకుంటున్నాం, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది కానీ అందరు కట్టరు. ఇది వలల వంటిది, ఇది ఊరల వంటిది, అయితే ఇల్లు ఎలా కట్టగలదు? అనేక మందిని నాశనము చేయగలదు, అనేక మందిని పతనములో నడిపించగలదు, అనేక అవస్థలకు గురి చేయగలదు. అయితే ఓలల వంటిది ఉరుల వంటిది స్త్రీ. ఈ బంధకములో ఎంతమంది ఉన్నారో వారు విడిపించబడాలంటే దేవుని దగ్గరకు రావాలి. ఈ ఓలలో ఎంతమంది బంధించబడి ఉరులకు మరి ఒగ్గుతున్నారో అట్టి వారందరూ ప్రభువుని తెలుసుకోవాలంటే చాలా కష్టమైంది. సొలొమోను కనుక తప్పించుకోవటానికి దేవుడిచ్చిన వాగ్దానం ఆయన మీద ఉంది కనుక ఆయన తప్పించబడ్డాడు.
మరి నీకు నాకు దేవుని వాగ్దానం ఉంటేనే కానీ మనంతటిగా మనం తప్పించుకోలేము. ఆ వలలో చిక్కుకుంటే సంసోను ప్రాణము విడిచిపెట్టే వరకు ఆ వలలో నుంచి బయటపడలేదు. దాగోను దేవత గుడిలోకి వెళ్ళి మ్రొక్కులు మొక్కి బలి చేయటానికి ఇష్టపడే వరకు, ఆ కత్తితో నరికే వరకు మరి వలలో నుంచి బయటపడలేదు. కళ్ళు ఓడబెరికారు, గానుగ ఇసిరాడు, నడుముకు తాడు కట్టి గానుగ తిప్పారు. ఆయనకి రెండు కళ్ళు లేవు, ఎంతో బలవంతుడు, బల పరాక్రమశాలి ఆయన పేరు, బలవంతుడు ఆయన పేరు, ఎన్నో యుద్ధాలలో జయించినవాడు. ఫిలిస్తీన్లను ఒక్క దవడ ఎముకతో 1,000 మందిని చంపినవాడు. ఒకవేళ నువ్వు కూడా బలవంతుడు అయితే ఎన్నో కార్యాలు చూసి ఉండొచ్చు, ఎన్నో ఆశ్చర్యాలు చూసి ఉండొచ్చు. అయితే నీ దేవుణ్ణి కలిగి ఉన్నావా? న్యాయమైంది, బహు లోతుగా ఉంది, యథార్థమైంది, సత్యమైంది, బహు దూరముగా ఉన్నది, దాన్ని నువ్వు అందుకునే స్థితిలో ఉన్నావా అని ఈరోజున ప్రభు మనకు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈ సొలొమోను ద్వారా మనం ఈ హెచ్చరికని నేర్చుకోవాలని మనం చేస్తూ ఉన్నా. మరి అంతేకాక ఓలల వంటిది, ఊరుల వంటిది మనస్సును, బంధకముల వంటి చేతులను సాతాను స్త్రీలో దొరబడితే ఆ కుటుంబం పతనమే. సాతాను ఆ స్త్రీలో దొరబడినప్పుడు ఆ కుటుంబం అంతా పతన అవస్థకు వెళ్ళిపోద్దని ఇందులో ఆ అస్తాలు, కబంధ అస్తాలలో, ఊరుల వంటి బంధకముల వంటి అస్తములలో చిక్కుపోతే బయటికి రావు. ఏ పురుషుడైనా యవనస్తులారా, ఈ రోజున ఈ వాక్యము చేత మనం ఎంతో నేర్చుకోవలసి ఉంది. అందుకని యవనస్తులు అనేక మంది స్త్రీలు పురుషులు చూస్తూ ఉన్నాం. ఎంతోమంది పురుషులు వివేకము లేని పంది ముక్కునున్న కమ్మి లాంటి వారు ఉన్నారని మరి సామెతల గ్రంథంలో చూస్తూ ఉన్నాం. అందమైన స్త్రీ పంది ముక్కునున్న కమ్మి వంటిది, బంగారు కమ్మి వంటిది. అలాగే పంది సుందరమైన వాళ్ళని, అందమైన వాళ్ళని మనం ఎంతో రమ్యంగా చెప్పుకొని మరి వాళ్ళని వేడుకుంటూ మరి గొప్ప చేస్తూ వాళ్ళని గొప్ప గొప్పగా ఎంచుతూ ఉంటాం. దేవుడు వారిని గొప్పగా ఎంచట్లేదు. బంగారు కమ్మి వంటిది, పంది ముక్కునున్న బంగారు కమ్మి వంటిదట. అందమైన స్త్రీ వలలో పడిపోయి ఒక్కొక్క పురుషుడు జీవితాలని పతనం చేసుకుంటూ ఉన్నారు. అందమైన పురుషుడు వలలో పడిపోయి ఆ వలలో నుంచి బయటకు రాలేక యవనస్తులు ఎంతమంది జీవితాలని పాడు చేసుకుంటున్నారు. అందుకని సొలొమోను జ్ఞాని స్త్రీలతో అనుభవించి 1,000 మంది స్త్రీలను వివాహము చేసుకొని వారితో అనుభవించి ఊలు వలల వంటిది, ఇది ఊరులు వంటిది, ఇది బోను లాంటిది, బంధకములతో కలిగిన చేతులు వంటిది అంటున్నాడు. బంధకములు, బంధించబడిపోతాం అంతే. సంసోను ఎలా బంధించబడ్డాడు డెలీలా చేతిలో, ఫిలిస్తీన్లు అందరూ వచ్చి పట్టుకొని బంధకాలతో తాళ్ళేసి చేతులు కాళ్ళు కట్టుకొని ఈడ్చుకుపోయే వరకు సంసోనుకు తెలియలేదు. సంసోను అనుకుంటున్నాడు, నేను బలవంతుడినే, నా దేవుడు ఉన్నాడు నాతో, నేనేదైనా చేయగలను, విడిపించగలను, ఫిలిస్తీన్లను జయించగలను, ఎన్నోసార్లు జయించాను అనుకున్నాడు. కానీ అది వలల వంటి దానిలో ఉన్నానని, బంధకముల వంటి చేతుల్లో బంధించబడ్డానని, ఉరుల వంటి స్త్రీ చేతిలో ఉచ్చేసిందని గుర్తించలేకపోయాడు సంసోను. నీవు కూడా ప్రియమైన దేవుని పిల్లలారా, యవనస్తులారా, ఈ వాక్యం విని స్త్రీల చేతిలో కానీ పురుషుల చేతిలో కానీ యవన కాలమందు చెడిపోయిన అలవాట్లు చేసుకోకుండా ఆ వలలో చిక్కుపడకుండా కాపాడుకునేది దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు మనకి. ప్రభువా, నేను ఈ వలలో చిక్కుకున్నానయ్యా, ఇదిగో స్త్రీ అనే ఊరులలో, వలలలో, బంధకము లాంటి చేతులలో బంధించబడ్డాను ప్రభువా, నన్ను విడిపించయ్యా అని నువ్వు ప్రార్థన చేసినట్టయితే తప్పుకోకుండా నీతో ఉంటానంటున్నాడు, నిన్ను వచ్చి విడిపిస్తానంటున్నాడు. ఆయన అంటున్నాడు కదా, ఇంకా ముందుకు వెళ్తే దేవుని కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకుందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. సంగతులు హేతువైనది, హేతువు ఏమైనది కనుగొనటకై నేను ఆయా కార్యములు తరచి చూడగా ఇది నాకు కనబడెను. ప్రసంగినైన నేను చెప్పుచున్నాను, అయితే నేను తరచి చూచినను,
నాకు కనబడనిది ఒకటి ఉన్నది, అదేదనగా 1,000 మంది పురుషులలో నేను ఒకరిని చూచితిని గాని అంతమంది స్త్రీలలో ఒకటిని చూడలేదు. ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను కానీ వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మంచిగానే పుట్టించాడట. దేవుడు మనందరినీ మంచిగానే పెరిగి మంచిగా పుట్టించి మంచిగా దేవుని స్తుతించాలనే మనందరినీ దేవుడు ఏర్పాటు చేశాడట. అయితే వివిధమైన తంత్రములు కల్పించుకొని వివిధమైన శత్రువైన సచిత్రమైన పనుల్లో దిగజారిపోయి వలల వంటి దానిలో ఉరుల వంటి దానిలో మరి బోనులో చిక్కుపోయిన పిల్లలు ఎంతమంది నశించిపోతున్నారు. యవనస్తులు ఎంతమంది కృంగిపోతున్నారు ఈ దినాన. ఎంతమంది మరణానికి అప్పగించబడతా ఉన్నారు. స్త్రీల యవన కాలంలో పడిపోయి యవనచ్చులకు లోబడి దేవునికి దూరం అయిపోయి సంసోను వలె మరణ బంధకాల్లో బంధించబడిన పురుషులు ఎంతమందో ఉన్నారు. అట్టి పిల్లలందరికీ దేవుడు విడుదల కావాలంటే యేసయ్య దగ్గరికే రావాలి. యేసయ్యే దేవుడు గనక రక్షకుడు గనక నిన్ను రక్షించడానికి ఆయన సామర్థ్యం గలవాడు, ఆయన శక్తివంతుడు, ఆయన విడిపించగలడు నిన్ను. నువ్వు ఎలాంటి బంధకములో ఉన్నా సరే, నువ్వు ఎలాంటి పాపములో ఉన్నా సరే, నువ్వే విధంగా చెడిపోయి ఉన్నావో ఆ పాపము నుండి విడుదల కోరితే ప్రభు దగ్గరకు రా, యేసయ్య దగ్గరకు రా. యేసయ్య తప్పకుండా నిన్ను విడిపిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకని ఆయన ఇంకా అంటున్నాడు కదా, మరి 19వ అధ్యాయంలో ఒక మాట చదువుకుందాం. 11వ వచనంలో సూర్యుని క్రింద జరుగుచున్నది నాకు తెలియబడను. వడి గలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమునందు విజయం అందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు, బుద్ధిమంతులగుటకు వలన ఔశ్వర్యము కలగదు. తెలివి గలవారికి అనుగ్రహము దొరకదు. ఇవన్నీ అదృష్టవశము చేతనే కాలవశము చేతనే అందరికీ కలుగుచున్నవి. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. చేపల బాధకరమైన వలయందు చిక్కబడినట్లు పిట్టల వలలో పట్టబడుదురు. అశుభ కాలమున హఠాత్తుగా తమకు చేటు కలిగినప్పుడు వారు చిక్కబడుదురు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఒకవేళ భూలోకములో జ్ఞానవంతులు, బలవంతులు, ధనవంతులు, పరిగెత్తగలవారు, పరుగు పందెంలో స్పీడ్గా సురుగ్గా ఉండగలను అనుకునేవారి గురించి, బలము గలవారి గురించి, తెలివి గలవారి గురించి, జ్ఞానము గలవారి గురించి ఈ యొక్క సొలొమోను చాలా వివరిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు కదా, బలము గలవారు ఇక్కడ అంటున్నాడు యుద్ధమనందు విజయము అందరు. జ్ఞానము గలవారికి అన్నము దొరకదు. నాకు జ్ఞానం ఉంది, ఏ విధంగానైనా సంపాదించవచ్చు అనుకుంటే నీ జ్ఞానము చేత సంపాదించలేవు, నీ బలము చేత పరుగు పందెములో పరిగెత్తలేవు. దేవుడిచ్చే బలము, దేవుడిచ్చే జ్ఞానము నీకుంటే నువ్వు ఏదైనా ముందంజి వేసినప్పుడు దేవుడు నీకు తోడుండి సహాయం చేస్తాడు. పిట్ట పంజిరలో పడి ఏ విధంగా కొట్టుకుంటూ పంజిరలో ఉన్న పిట్ట ఏ విధంగా కిసకిసలాడుతుందో, నీకు తెలివున్నా, నీకు జ్ఞానం ఉన్నా, నీకు అజ్ఞానం నీతో ఉన్నా వెంటాడినప్పుడు ఖచ్చితంగా సాతానుడు వల వేస్తాడు నీ మీద. పిట్ట పంజరంలో పడినట్టు నువ్వు కూడా కిసకిసలాడతావు కొన్ని కొన్ని చిక్కులలో, కేసుల్లో, కోర్టుల్లో, తగాదుల్లో, గొడవల్లో, కొట్లాటల్లో, దెబ్బలాటల్లో ఉన్నావా, దేవుడు నిన్ను విడిపిస్తాడు. నీకున్న ఊరులు కట్ చేసేస్తాడు దేవుడే, నీకున్న ఓలలు తెంచివేస్తాడు దేవుడే. నువ్వు ఏ పంజరంలో పడి కిసకిసలాడుతున్నావో ఆ పంజరముల నుంచి బయటకు రావటం నీకు చేత కాదు, కానీ దేవుడు వలనవును. దేవుడు తప్పిస్తాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. చేప వలలో పడి ఏ విధంగా వలలో ఉంటుందో అలాగ నువ్వు ఏ వలలో ఉన్నావు అని అడుగుతూ ఉన్నాడు. ఈరోజున మనకి వాక్యం చెప్తా ఉన్నాడు అందరికీ. తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులెరుగరు. తమకి ఎప్పుడు చేటు వచ్చునో, శ్రమలు వచ్చునో, తమ ముందు వల పెట్టుందేమో, బోను పెట్టుందేమో, ఉర్రు నీ ముందు వచ్చిందేమో తెలుసుకోలేదు అని అంటున్నాడు. నిజమే, మనకేం జరిగేది కొసేపటికి మనకు తెలియని కాలంలో ఉన్నాం. ఏ క్షణంలో బయటకు వెళ్తే ఇంటికి రాలేని స్థితిలో ఉన్నాం.
ఆ పరిస్థితిలో ఉన్నా మానవుడు తెలుసుకోలేకపోతున్నాడు, దేవుని దగ్గరికి రాలేకపోతున్నాడు. ఒకవేళ వచ్చినా వాక్యం వినే గ్రహించే జ్ఞానం లేక ముసుగులో ఉండి శ్రమలకు గురైపోతూ ఉన్నాడు. అయితే తప్పుకోకుండా ప్రియమైన పిల్లలారా, మీ అందరూ ఎవరెస్తులారా, తప్పకుండా వలల నుంచి విడిపించబడాలంటే ఏసై సన్నిధికి రావాలని మనం చేస్తూ ఉన్నా. అంటే ఆ వలల నుంచి బయటకు వచ్చినట్టయితేనే మనం రక్షించబడతాం. ఆ వలల నుంచి బయటకు రావటానికి మనకు చేతగానప్పుడు ఏసై దగ్గరకు వచ్చి మొరపెడితే, దేవుని దాసుల దగ్గరకు వచ్చి మన బాధను చెప్పుకొని ప్రభు పాదాల దగ్గర మోకరిల్లినట్టయితే తప్పకుండా విజయం చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంతగల జ్ఞానవంతుడైన సొలొమోను తప్పుకోకుండా ఉరుల వంటిదై, వలల వంటిదై, ఆ బోను లాంటిది, ఇస్త్రీ బంధకములు కలిగిన చేతుల వంటిది నేను తెలుసుకొని తరచి తరచి చూశాను. ఇలా చిక్కుబడిపోయిన వాడు ఎవడు బయటికి రాలేడు. అట్టి వలల వంటి భార్య దొరకకూడదు, అట్టి ఉరుల వంటిది, బోను వంటి భార్య మనకు దొరకకూడదు. కాబట్టి ప్రార్థన ద్వారా మనే, దేవుని ద్వారానే మంచి భార్యని కలిగి మేలు చేయటానికి, మేలు కలగటానికి మంచి విధి నిర్ణయము రావాలంటే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభుతోనే ఉండాలి మనం. ఆ నిర్ణయ విధి జరగకముందే ప్రభు దగ్గరికి రావాలి, ప్రభు దగ్గర ఒప్పుకోవాలి, ప్రభుతో మనం మాట్లాడాలి, ప్రభు సన్నిధిలో మనం నడవాలి, ప్రభు కొరకే ఎదురు చూడాలి. నువ్వు ఎప్పుడు వలలో నుంచి బయటపడాలా, ఎప్పుడు ఊరిలో నుంచి బయటకు రావాలా, ఎప్పుడు నేను బంధకముల వంటి చేతుల నుంచి విడిపించబడాలా, తప్పిపోయిన నీవు, పాపిపోయిన నీవు ఆ బంధకముల నుంచి రావటానికి తపన కలిగి ఎదురు చూసినట్టయితే ప్రియమైన పిల్లలారా, మీ అందరినీ దేవుడు రక్షించడానికి ఆయన సమర్థుడు, ఆయన సమర్థుడు. సమర్థ్యము కలిగిన దేవుని దగ్గరకు వస్తే తప్పకుండా నిన్ను విడిపించబోతా ఉన్నాడు, ఆయన నిన్ను రక్షించబోతా ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు మోకరిల్లి ప్రార్థన చేసుకో, ప్రభు సన్నిధికి వెళ్ళు, ఆయన మాట విను, ఆయన మాటకు లోబడి ఎప్పుడైతే మనం తగ్గించుకొని ప్రభువా నా జ్ఞానం పనిచేయలేదు, నా బలం పనిచేయలేదు, బలం ఉన్నాను కానీ పరిగెత్తే పందెంలో పరిగెత్తలేకపోయానయ్యా, ఓడిపోయానయ్యా, నా బలం చాలదు, నా భార్య ముందు నా బలం చాలదు, నా భర్త ముందు నా బలం చాలదు అనని నువ్వు ప్రార్థన చేసుకొని ఒప్పుకొని పరిశీలన సొలొమోను వలె పరిశీలన చేసుకున్నట్టయితే తప్పకుండా దేవుని యొక్క విజయము చూడగలమని దేవుని వాక్యం చేత నేర్చుకుంటున్నాం. ప్రియమైన పిల్లారా, మీ అందరికీ ఈ వాక్యము మీ హృదయంలోనూ మీ వినికిడలో దేవుడు దీవించునుగాక, ఈ వాక్యము మీ హృదయంలో మొలకలెత్తునుగాక, ఒకనాటికి శిఖరింపు చేయునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడే మీ హృదయాలను దీవించునుగాక, మీ పిల్లలను మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగరుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. నీ కృపాసన్నిధి మాతో ఉంచారు నాయన. ఇదిగో వలల గురించి నేర్చుకున్నాం. ఈ కృపను మాకు దయచేసినందుకు స్తోత్రము నాయన. ఈ వలలో చిక్కుబడిన పిల్లలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ బోనులో ఉన్న పిల్లలను విడిపించను ఆయన. పిట్ట పంజరంలో ఉన్నట్టుగా కిసకిసలాడే కొట్టుకులాడే పిల్లల్ని విడిపించి రక్షించమని మనం చేస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ వాక్యం విని ఎంతమంది ఆ వలలో నుంచి బయటికి తెంచుకొని బయటకు వస్తారో వారందరూ ధన్యులగుదురుగాక. నిజమైన జీవముగల దేవ, జీవముగల దేవుని దగ్గరకు వచ్చిన పిల్లల్ని రక్షించమని మనం చేస్తున్నాను ప్రభువా. నీ కృప వాక్యము ద్వారా తెలుసుకునే ప్రతి ఒక్క పిల్లలని నీ కృప అనుగ్రహించమని అడుగుతున్నాను. జీవము కలిగిన మాటలు వారిలో అయ్యా జరిగించినట్టుగా సహాయం చేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాం తండ్రి, ఆమేన్.